ఓం నమః ఓం గణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా నిత్య శ్లోకాస్ ఛానల్కి స్వాగతం అండి ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో ఈ రోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు కాబట్టి ఈ సాయంత్రం వేళ మీ గుమ్మానికి ఇది కడితే మీకున్న దరిద్రాలన్నీ పోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అని ఈ వీడియోలో చెబుతున్నాను మరి ఈ వీడియోలో పూర్తిగా ఈ కార్తీక మాసం రోజున చేసే పరిహారం ఒకటి ఉందండి ఈ సాయంత్రం వేళ తప్పకుండా ఆచరించండి కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది ఈ పవిత్రమైన రోజున ఉపవాసం కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు సకల శుభాలు కూడా కలుగుతాయని శాస్త్రాలలో చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి అనంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి అంటారు ఆ తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి కూడా నమస్కారం చేసుకొని అక్కడ మట్టి ప్రమిదంలో దీపాలు పెడితే ఎంతో మంచిది అని చెబుతారు ఇలా చేయడం వల్ల ఆ పరమేశ్వరిని అనుగ్రహం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వేదాంతులు చెబుతున్నారు ఇక ఈ కార్తీక అమావాస్య తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో నవంబర్ ఇరవై మూడవ తేదీన అంటే ఈ రోజు బుధవారం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ తరువాత రోజు అంటే రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగిసిపోతుంది ఇక ఈ అమావాస్య రోజున సంధ్యావేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తరువాత నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పారాయణం చేసుకోవాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని వేదాంతులు చెబుతున్నారు పిండి అంటే మీరు బియ్యం పిండి కూడా పెట్టవచ్చు తర్వాత ఈరోజు సాయంత్రం మరిచిపోకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసిన తర్వాత మీ ఇంట్లో ముందుగా ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోండి దానిలో కొద్దిగా పసుపు తర్వాత కుంకుమ పసుపు మీకు తెలుసు శుభకార్యాలకు మనం మొదటిగా వాడేది పసుపు కాబట్టి పసుపు కుంకుమలు స్త్రీలకు ఎంతో పవిత్రమైనది కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇలాగే సమర్పించాలి ముందుగా ఈ రెండింటిని ఆ గుడ్డలో వేయండి తర్వాత ఒక మందారం పువ్వు తీసుకోండి ఎర్రటి మందారం పువ్వనే తీసుకోండి లేదు అంటే కమలమైనా పర్వాలేదు కమలం పువ్వు అయినా తీసుకోండి ఏదైనా ఒకటి ఆ పువ్వుని అందులో వేసి మూట కట్టండి మూట కట్టిన తర్వాత మీ గుమ్మం ముందర ఎడమ ప్రక్కన కట్టండి అంటే మీరు లోపలికి రావడంతో ఎడమ ప్రక్కన ఉండాలి అంటే లోపలి భాగంలో కట్టండి బయటకు కట్టకండి ఇలా కట్టిన తర్వాత దీపారాధన చేశాక విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ఎర్రటి గుడ్డలో కట్టినాం కదా అది మొత్తం లాగేస్తుంది ఈ విధంగా ఈరోజు పరిహారం తప్పకుండా ఆచరించి చూడండి తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు